కర్నూలు దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు మరింత అప్డేట్ అందించడానికి. చంద్రశేఖర్ చెప్పండి, ప్రస్తుతం కర్నూలు వ్యాప్తంగా కర్ఫ్యూ ఏ విధంగా కొనసాగుతోంది మొదటి రోజు? థ్యాంక్ యూ నల్ని. ప్రస్తుతం మనం కర్నూలు పంచలింగాల చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే ఇటువైపు తెలంగాణ బార్డర్ ఉంది, మరొక వైపు ఏపీ బార్డర్ ఉంది. అయితే తొలి రోజు కావడంతో కర్ఫ్యూ అనేది అంత ఎఫెక్టివ్గా కనిపించడం లేదు. అయితే ఇప్పటివరకు జిల్లా అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం రాష్ట్ర సరిహద్దుల వద్ద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, హైవేలో వాహనాలు యథావిధిగా వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. అయితే కర్నూలు టౌన్లో వచ్చేటప్పటికి అలాగే జిల్లాలో ఇతర ప్రాంతాల్లో పరిశీలిస్తే కూడా ఇప్పటివరకు వెళ్ళిపోవాలి. 12 గంటల తర్వాత ఎలాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉండదని చాలా స్పష్టం చేస్తున్నారు. దాంతో ప్రయాణికులంతా వెళ్ళిపోయారు మొత్తం జిల్లాలో 11 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఆర్టీసీ బస్ డిపోల్లో మొత్తం దాదాపు 1100 వరకు కూడా బస్సులు ఎక్కడక్కడే నిలిచిపోయాయి. అయితే కర్నూలు నగరంలో పరిశీలిస్తే దుకాణాలు ఇంకా పూర్తిగా మూసివేయలేదు, అక్కడక్కడ మాత్రమే మూసివేశారు. జనం రాకపోకలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి. అంత ఎఫెక్టివ్గానే అయితే ప్రస్తుతానికి కర్నూలు జిల్లాలో కర్ఫ్యూ అమలు కాలేదని చెప్పవచ్చు. జిల్లాలో దాదాపు రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులు 12-13 వరకు ఉన్నాయి. ప్రధానంగా మనం ఉన్న పంచలింగాల చెక్ పోస్టు, అలాగే సుంకేశ్వర రిజర్వాయర్ వద్ద ఉన్న తెలంగాణ సరిహద్దులు అక్కడ చెక్ పోస్ట్ ఉంది, శ్రీశైలంలో తెలంగాణ నుంచి వచ్చే అక్కడ చెక్ పోస్ట్ ఉంది, అట్లాగే కర్ణాటకలో ఆదోని వద్ద పెద్ద హరివానం చెక్ పోస్టు, ఆలూరులో కూడా ఒక చెక్ పోస్ట్ ఉంది. అలాగే చిన్న పెద్ద అన్ని కలిపితే 13 చెక్ పోస్టులు ఉన్నాయి. కర్నూలు జిల్లాకు ప్రత్యేకించి ఒకవైపు కర్ణాటక సరిహద్దు ఉంటుంది, మరోవైపు తెలంగాణ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా అటువైపు నుంచి ఇటువైపు నుంచి అటువైపుకి రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బందికి కానీ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు రాష్ట్ర సరిహద్దులు మూసివేయాలని. ఈ నేపథ్యంలో అక్కడ వాహనాలు రాకపోకలు యథావిధిగానే కొనసాగుతున్నాయి. మనం చూడవచ్చు NH44 పైన పూర్తి స్థాయిలో వాహనాలు మామూలుగానే తిరుగుతున్నాయి. అయితే ఇక్కడున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చెక్ పోస్ట్లో మాత్రం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎలాంటి వాహనాలు నిలపడం లేదని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ ఎక్కడ పెద్దగా ఎఫెక్టివ్గా లేదని మనం స్పష్టంగా తెలుస్తుంది. బహుశా తొలి రోజు కావడంతో ఈ విధంగా ఉందా లేదా అధికారులకు సమాచారం లేదనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మనతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఉన్నారు. చెప్పండి, హైవేలో పరిస్థితి ఎట్లా ఉంది? మా డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు అంటే ఈరోజు మొదటి రోజు కదా, కొద్ది వరకు అవేర్నెస్ కల్పించండి, అవేర్నెస్ కల్పిస్తే అవగాహన కల్పించి సాధ్యమైనంత వరకు అంటే ఈ 12 తర్వాత బయటకు రాకుండా ఉండేటట్ల అవగాహన కల్పించి మొదటి రోజు చేయమన్నారు. దా వాటికి అనుగుణంగా చేస్తాం. కానీ బట్ ఇంకోటి ఏమంటే ఈ నేషనల్ హైవే మీద అంటే ఇన్స్ట్రక్షన్స్ అంటూ ఏం లేవు. నేషనల్ హైవే మీద మనము ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కాదు కాబట్టి, స్టేట్ ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి నేషనల్ హైవే మీద వెళ్ళే గూడ్స్ అంటే ఏదన్నా కానీ నిత్యావసర సరుకులు వాటికి మాత్రం పరిశీలించిన తర్వాత పర్మిషన్ ఇస్తున్నాం. మిగతా వాటికి మాత్రం అవగాహన ఇచ్చి మొదటి రోజు కాబట్టి కొద్దిగా వాళ్ళకి హెచ్చరించి పంపించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అంటే 12 గంటల తర్వాత ఎవరు కూడా వీధుల్లో బయట కనిపించరాదు, దుకాణాలు తెరవరాదు, అట్లాగే ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుంది, అత్యవసరంగా ఉద్యోగాలకు వెళ్ళే వారికి అలాగే ఆసుపత్రులకు వెళ్ళే వారికి మాత్రమే అనుమతి ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పటికి వరకు ఇంకా పెద్దగా షాప్స్ క్లోజ్ చేయలేదు. వారికి గుర్తింపు కార్డులు చూపెట్టి మరీ ఆసుపత్రులకు వెళ్ళాల్సి ఉన్నా లేదా మున్సిపాలిటీ పంచాయతీరాజ్ సిబ్బంది వెళ్ళాల్సి విధులకు వెళ్ళాల్సి కోవిడ్ విధులకు వెళ్ళాల్సినా వారికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. మిగతా ఎవరూ కూడా వీధుల్లో కనిపించడానికి వీల్లేదని గతంలోనే పోలీస్ అధికారులు హెచ్చరించారు. 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుందని చెప్పారు. కర్నూలు జిల్లాలో కలెక్టర్ వీరపాండ్యన్ మరి సీరియస్గా హెచ్చరించారు, మాస్క్ అనేది తప్పనిసరిగా ధరించాలి, లేకపోతే అరెస్ట్ చేస్తామని కూడా హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో ఇవాళ తొలి రోజు అయితే కర్ఫ్యూ అనేది పెద్దగా ఎఫెక్టివ్గా లేదని చెప్పవచ్చు. రేపటి నుంచి ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది నల్ని. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. కర్నూలు వ్యాప్తంగా మొదటి రోజు కర్ఫ్యూ పద్ధతి మనం చూసాం. అక్కడ ఎవరు కూడా జనం సంసిద్ధంగా లేరు. మొదటి రోజు కావడంతో జనం ఎక్కువగా రోడ్ల మీద గుమిగుడి కనిపిస్తూ ఉన్నారు. ఇక ఏపీలో పగటిపూట కర్ఫ్యూ నిర్ణయంతో తిరుమలకు వచ్చే భక్తులకు కొత్త కష్టం వచ్చింది. కర్ఫ్యూ కారణంగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇతర రాష్ట్రాల వాహనాలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో తమిళనాడు, కర్ణాటక నుంచి తిరుమలకు వచ్చే భక్తులు ఆందోళన చెందుతున్నారు.
దీనిపై ఎన్టీవీ ప్రసారం చేసిన కథనాలపై ఎస్పీ స్పందించడం జరిగింది. టోకెన్లుంటే కొండపైకి అనుమతిస్తామని స్పష్టం చేశారు ఆయన. ఇక తిరుపతిలో మొదటి రోజు కర్ఫ్యూ ఏ విధంగా కొనసాగుతుంది, పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కార్తీక్ సిద్ధంగా ఉన్నారు. కార్తీక్ చెప్పండి, తిరుపతి వ్యాప్తంగా మొదటి రోజు కర్ఫ్యూ ఏ విధంగా కొనసాగుతోంది? ఎస్, నీ చోట్లలాగే ఇక్కడ కూడా తిరుపతిలో కూడా సేమ్ అదే పరిస్థితి కనబడుతుంది. ఫస్ట్ రోజు కావడం కారణంగా చాలా వరకు కూడా కర్ఫ్యూ అనేది అయితే, ఆంక్షలు అనేది అయితే పెద్దగా అమలు కావడం లేదని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి టీవీ షోరూమ్ దగ్గర సర్కిల్ దగ్గర ఉన్నాం. చూడొచ్చు యథావిధిగా ఎప్పటిలాగే ఉండేటువంటి ట్రాఫిక్ అనేది ఎక్కువగా కనబడుతూ ఉంది. మొత్తం షాపులు అయితే మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లోజ్ అయినప్పటికీ కనబడుతూ ఉంది. ఇటు గాంధీ రోడ్డు కావచ్చు, ప్రధానంగా ఉన్నటువంటి కూడలు కావచ్చు, ఇటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని చోట్ల కూడా షాపులు అయితే సకాలంలో మూసివేయడం జరిగింది. కానీ రోడ్డు మీద ఉన్నటువంటి జనాలు మాత్రం యథావిధిగా తిరుగుతున్నారు. ఎక్కడా కూడా రోడ్డు మీదకి రాకుండా అయితే జనాలు లేకుండా లేదు. వారి వారి పనుల్లోనే ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. మరొక వైపు ఏదైతే పోలీసులు కూడా ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానమైనటువంటి ఈ సర్కిల్లో కనీసం ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా మనకు దాదాపు గంట సేపుగా ఉన్నాం, ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో దీనివల్ల యథావిధిగా ఇంకా కర్ఫ్యూ మీద మొదటి రోజు కావడం కారణంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో పూర్తి స్థాయిలో నిత్యావసర సరుకులు కావచ్చు, ఇతరత్ర కూరగాయలు పండ్లు వాటి మీద ఎక్కువగా కొనుగోలు చేయడానికి బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో కాస్తంత ఒక గంట సేపు ఎక్కువైనా పర్లేదు ఇంటికి తీసుకెళ్ళిపోదాము అనే ఆలోచనలోనే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి దానివల్ల రోడ్డు మీదకే వచ్చి వాళ్ళందరూ కూడా ఈ పనులు చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఒక తిరుపతి అనే కాకుండా మొత్తం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడే షాపులన్నీ కూడా మూతపడినప్పటికీ జనాలు మాత్రం, ప్రజలు మాత్రం ఇంకా బయటకి వస్తూనే ఉన్నారు. 12 గంటలు అన్నప్పటికీ కూడా చాలా వరకు ఆఫీసులకు వెళ్ళిన వారు మరీ సాయంత్రం 5 గంటల తర్వాత వాళ్ళు బయటకు రాబోతున్నారు. సో ఈ రకంగా మొదటి రోజు అనేది మాత్రం ఒక రకంగా కర్ఫ్యూ అనేది పాక్షికంగానే కనబడుతుందని అయితే చాలా స్పష్టంగా చెప్పచ్చు. మరొకవైపు మనం ఏదైతే తిరుమలకి వచ్చే భక్తులకు కూడా ఈ యొక్క కర్ఫ్యూ ఎఫెక్ట్ అనేది అయితే చాలా ఎక్కువగా పడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే అంతర్రాష్ట్రాలకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అక్కడ వాహనాలను నిలిపివేస్తారు, 12 గంటల తర్వాత అనుమతించారు. కాబట్టి ఆ సమయంలో ఎలా వాళ్ళు రావాలనేది మాత్రం చాలా కొన్ని సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం ఎన్టీవీ ప్రసారం చేసినటువంటి కథనాలకు చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ స్పందించారు. ఎవరైతే భక్తులు తిరుమలకి వస్తూ ఉంటారో వారందరికీ వారి వద్ద ఉన్నటువంటి టోకన్లు ఏదైతే తమిళనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పాస్ చూపిస్తే వారికి తిరిగి దర్శనానికి అనుమతిస్తాము, వారు హ్యాపీగా చిత్తూరు జిల్లాకు వచ్చి తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళొచ్చని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం కారణంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదనే ఒక క్లారిటీ అయితే ఎన్టీవీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మరొక వైపు పూర్తి స్థాయిలో వాళ్ళు వచ్చాక వస్తున్నటువంటి పరిణామాలు అయితే కొద్దిగా కాస్త ఇబ్బంది పరిణామాలు యారు ఎదుర్కోవచ్చని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కర్ఫ్యూ వాతావరణం అనేది సాయంత్రం 2-3 తర్వాత మరింత పటిష్టంగా పోలీసులు అమలు చేసే అవకాశాలు ఉంటాయి. దీని కారణంగా ఎక్కడా కూడా ఎవరూ కూడా బయటకు రాకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇప్పుడే ఈ ఉదయం నుంచి కొనుగోలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా తిరిగి వారి వారి ఇళ్లకు ఉన్నారు. దీని కారణంగా ఎక్కడా కూడా కనబడట్లేదు. చాలామంది ఆఫీసులకు వెళ్ళేవారు కావచ్చు, ఆసుపత్రులకు వెళ్ళే కావచ్చు. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఒక రోజుకి దాదాపు 3000కు పైగా కూడా కేసులు నమోదవుతున్న క్రమంలో వారందరూ కూడా వారి వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి బంధువులు కావచ్చు, వారందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆసుపత్రికి వెళ్తున్నామంటూ కూడా సమాధానం చెప్పే పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి. నైట్ కర్ఫ్యూలో కూడా దాదాపు 10 గంటల తర్వాత కర్ఫ్యూ అనేది మొన్నటి వరకు ఉన్న నేపథ్యంలో తిరుపతిలో ఆ 10 తర్వాత కూడా చాలామంది ఏదైతే కరోనా బాధితులకు సంబంధించినటువంటి బంధువులు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి రావడం కూడా జరిగింది. దాని కారణంగా వారు పోలీసులు కూడా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారి వారి సమస్యల కారణంగా వారు బయటకు రావడం జరిగింది. సో ఈ రకంగా మొదటి రోజు అయితే చాలా పాక్షికంగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరొకవైపు ఆలయాలు, శ్రీకాళహస్తి ఆలయం కావచ్చు, ఏదైతే కాణిపాకం ఆలయం కావచ్చు, ఈ 2 ఆలయాల్లో కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత దర్శనానికి అనుమతి లేదని చెప్పి ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. దీని కారణంగా పూర్తిగా అక్కడ కూడా భక్తులు లేక ఆలయాలన్నీ కూడా వెలవెలబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకే శ్రీకాళహస్తి ఆలయంలో కూడా అనుమతి ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు కావచ్చు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ బస్సులు కూడా పూర్తి స్థాయిలో ఆగిపోనున్న నేపథ్యంలో
వారికి కొంత మొదటి రోజు అయితే ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికే బస్ స్టాండ్లో సుదూర ప్రాంతాలకు తిరుపతిలో కొనుగోలు చేయాల్సినటువంటి వారందరూ కూడా కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం బస్సుల కోసం అక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలామంది అది తప్పేది లేకుండా షేర్ ఆటోలను ఆశ్రయిస్తున్నారు. షేర్ ఆటోలు మాత్రం 12 గంటల తర్వాత మేము బయటికి రావడానికి వీల్లేదు కాబట్టి మేము దూర ప్రాంతాలకు రాలేమని చెప్పి చెప్తున్నారు. సో ఈ రకంగా మొదటి రోజు కొన్ని ఇబ్బందులు అయితే ప్రజలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి పోలీసులు కూడా ఎక్కడా కూడా ఆంక్షలు అనేది పటిష్టంగా అమలు చేయకుండా సాదాసీదాగానే మనం చెప్పుకున్నట్టుగానే ఎక్కడా కూడా ఏ జంక్షన్ వద్ద కూడా ఎక్కడా కూడా పోలీసులు అనేది అయితే తిరుపతిలో అయితే ఎక్కడా కనబడట్లేదు. జిల్లా వ్యాప్తంగా కూడా అదే రకమైనటువంటి పరిస్థితి అయితే షాపు యజమానులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు మాత్రం స్వచ్ఛందంగా షాపులు అనేది మూసివేస్తున్నారు. ఎందుకంటే కరోనా కాలంలో ఎక్కువగా నష్టపోయేది తామే అయినప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో తాము కనుక షాపులు తెరిస్తే మళ్ళీ జనాలు వస్తారు, దాని కారణంగా వైరస్ ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా చేసేందుకు ఇప్పటికే తిరుపతిలో ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కర్ఫ్యూ రాకముందు నుంచే మధ్యాహ్నం 2 గంటలకే షాపులన్నింటినీ మూసివేస్తున్నారు. దాన్ని ఇప్పుడు 12 గంటలకే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా మొత్తం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కరోనాకు సంబంధించినటువంటి ప్రభుత్వం విధించినట్టు కర్ఫ్యూ అయితే పాక్షికంగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్ కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనకి కర్నూలులో కనిపించిన సేమ్ సీన్ తిరుపతిలో కూడా కనిపిస్తుంది. మొదటి రోజు కర్ఫ్యూ కావడంతో ప్రజలెవరూ కూడా సిద్దంగా లేరు. అవసరాల కోసం బయటకు వచ్చి తిరిగి వెళ్లేటప్పటికి లేట్ కావడంతో 12 దాటినా కూడా రోడ్ల మీదే చాలా మంది జనం కనిపిస్తూ ఉన్నారు.